ఈరోజు ఏదైతే సెమీఫైనల్ మ్యాచ్ లో మనం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఓడగొట్టి తెలంగాణలో గడియ పాలన బదలగొట్టి తెలంగాణ యువత అంతా సంకల్పించి ప్రజాప్రభుత్వాన్ని మనం ఏర్పరచుకున్నాం. మనం ఏర్పరచుకున్న ప్రజాప్రభుత్వం కేవలం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాదు, భారతదేశ వ్యాప్తంగా కూడా ఈ యొక్క ప్రజా పరిపాలన కొనసాగాలంటే ఏదైతే సంబంధించి మన రిజర్వేషన్ మనకు ఉండాలంటే ఏదైతే ఈ యొక్క జరగబోతున్న పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటేపించి గెలిపించాల్సిన అవసరం ఉంది. ఈ రోజు ఏదైతే రూరల్ దృష్టితోటి గౌరవ మన ముఖ్యమంత్రి గారు, పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా జిల్లా మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారు చాలా దూర దృష్టితో ఆలోచించి ఈ రోజు యువకుల కోసం యువకుల సమస్యలను పరిష్కరించాలని, యువతకి ప్రతినిధిగా నాయకులు ఉండాలని చెప్పని ఏదైతే యువకుడైన నాకు అత్యధిక చిన్న వయసులో 31 సంవత్సరాలకే శాసనమండలి సభ్యులుగా నాకు అవకాశం కల్పించారు. దానితో పాటు ఈ యువత తెలంగాణ ఉద్యమం కానీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కానీ క్రియాశీలక పాత్ర పోషించింది యువకులు. ఈ యువకుల సమస్యలు పరిష్కారం అవ్వాలంటే యువ నాయకులు ఉండాలని చెప్పి ఈ రోజు ఈ పెద్దపల్లి పార్లమెంట్ కి వెళ్ళి కూడా అత్యధిక చిన్న వయసులో ఏదైతే ఉన్న 17 పార్లమెంట్ లో అత్యధిక చిన్న వయసు ఉన్న ఏదైతే గడ్డ వంశీకృష్ణ గారిని ఇక్కడ పార్లమెంట్ అభ్యర్థిగా ఏదైతే కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారు ప్రకటించడం జరిగింది. ఈ రోజు యువకులని గెలిపించుకుంటే మన సమస్యలు ఏంటి మనకి తెలుస్తాయి, వాళ్ళకి తెలుస్తాయి, ఆ సమస్యలపై మాట్లాడతారు, మన సమస్యలు పరిష్కరించడానికి మనకి ఈజీ అవుతుంది. ఈ రోజు ఇవన్నింటినీ పక్కన పెట్టి బీజేపీ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ రెండు వేరే కాలం మిత్రులారా, రెండు ఒకటే. బీజేపీ పార్టీ భారతీయ జనతా పార్టీ అయితే బీఆర్ఎస్ పార్టీ బీజేపీ ఇస్తున్నా సమితి ఇద్దరు దగ్గర ఒకటే. ఈ యొక్క రిజర్వేషన్లు ఆపేయాలి, రిజర్వేషన్లు తీసేసేయాలని చెప్పని గతంలో కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఏదైతే రిజర్వేషన్ తీసేస్తానని మాట్లాడిందో అది బీజేపీ పార్టీ నరేంద్ర మోడీ సూచన మేరకు ఇక్కడ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు మాట్లాడిండు. ఈ రోజు విద్యార్థులకి మెరుగైన ఉచిత విద్య కావాలన్నా మన రిజర్వేషన్ మనకు ఉండాలన్నా పెద్దపల్లి పార్లమెంట్ లో 2 లక్షల పైసలకు మెజారిటీ మన పార్లమెంట్ అభ్యర్థి వంశీకృష్ణ గారిని గెలిపించాల్సిన బాధ్యత యువకులపై ఉంది. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ బాధ్యతగా యువకులకి ప్రాతినిధ్యం ఇచ్చి ఈ యువతనే పొద్దున తెలంగాణ భవిష్యత్తుని ఏదైతే నిర్మిస్తారో తెలంగాణ కల సహకారంలో ఒక యువ ముఖ్యమంత్రికి తోడుగా యువకులు ఉంటే బంగారు తెలంగాణ ఏదైతే సాధించడానికి సులువైతుందని చెప్పి రాహుల్ గాంధీ గారు తెలంగాణ పైన పెద్ద దృష్టి పెట్టడం జరిగింది. ఈ రోజు ఏదైతే చిన్న ఉదాహరణ మీకు చెప్తా, బీజేపీ పార్టీ ప్రతిక్షణం గురించి మనం అడిగింది వాళ్ళకు ఉద్యోగాలు, మనం అడిగింది మెడికల్ కాలేజ్ లో, మనం అడిగింది మన తల్లిదండ్రులు ఇబ్బంది పడకుండా రైతు కుటుంబాలకు సంబంధించి రుణమాఫీ చేయండి అని చెప్పి మనం అడిగాము. ఇవన్నీ పక్కన పెట్టి ఏదైతే శ్రీరామనవమిని ఏదైతే జాతీయ ఫెస్టివల్ చేస్తానంటూ ఈ బీజేపీ కొడుకులకు అర్థమైతలేదు, శ్రీరామనవమి బీజేపీ పార్టీ పుట్టక ముందు మనం రాముని పూజిస్తాము. మన తెలంగాణ కానీ భారతదేశ సంస్కృతి చాలా పెద్దది, మనం ఏదైతే భద్రాచలం పోతే శ్రీరాముని పూజిస్తాము, కొండగట్టు పోతే అంజన్నని పూజిస్తాం, ఇల్లందకుంటూ వస్తే శ్రీరాముని పూజిస్తాము, వేళ్ళవాళ్ళ పోతే మల్లన్నని పూజిస్తాము, ఏదైతే శ్రీశైలం పోతే శివుని పూజిస్తాము, తిరుపతి పోతే ఏదన్న వెంకన్నని పూజిస్తాము. మనం ఏ రోజు ఏ దేవుణ్ణి పూజించాలనేది మన స్వేచ్ఛ. దేవుడు అనేది నమ్మకం, డెవలప్మెంట్ అనేది అవసరం. ఈ రోజు మన కుటుంబంలో ఎవరికైనా గుండెపోటు వస్తే ముందుగా మనము ఆ వ్యక్తిని మనము హాస్పిటల్ తీసుకుపోతాం, హాస్పిటల్ తీసుకుపోయినాక పోయి దేవుడికి మొక్కుతాం, సర్జరీ మంచి కావాలి నా నాన్ననో మా అన్ననో ఏదైతే ఆరోగ్యంతో బయటికి రావాలని చెప్పి మొక్కుతాం. హాస్పిటల్ అనేది అవసరం, దేవుడు అనేది నమ్మకం, మనము దేవుణ్ణి నమ్మేది మన అవసరం తీరని. కానీ బీజేపీ పార్టీ అవసరాన్ని పక్కన పెట్టేసి కేవలం నమ్మకంతో చూపిస్తూ ఏదైతే మన మధ్యలో ఉన్న మతాన్ని కులవారి కాదని రాజకీయ లబ్ధి పొంది ఓట్లు తట్టుకునే ప్రయత్నం చేస్తుంది. రాహుల్ గాంధీ గారు ఏదైతే జమ్మూ కాశ్మీర్కి వెళ్ళి ఏదైతే కన్యాకుమారికి వెళ్ళి జమ్మూ కాశ్మీర్ వారికి వారు పాదయాత్ర చేశారు, వారు పాదయాత్ర చేసి వారు బలైన వర్గాల దగ్గరికి వెళ్ళారు, రైతుల దగ్గరికి వెళ్ళారు, విద్యార్థుల దగ్గరికి వెళ్ళారు, యువకుల దగ్గరికి వెళ్ళారు, వెళ్ళి ప్రజల సమస్యలు ఏదో తెలుసుకొని ఆ అంశాలన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టారు. ప్రజలు కోరుకున్న అంశాలు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టి ప్రజల సంక్షేమం కోసం, ప్రజల బాగు కోసం ఆయన ప్రాణాలు త్యాగాలు చేయకుండా ఆయన సిద్ధంగా ఉండి ఏదైతే భారతదేశం మొత్తం కూడా కలిసికట్టుగా ఉండాలి, యువకులంతా కూడా కలిసికట్టుగా ఉండాలి. ఇండియా అనేది ఏదైతే మన చేతులు పిలికి ఆ రకంగా ఉండాలి, విభజిస్తే
పొద్దున మన దేశానికి బీజేపీ పార్టీ తోడుగా ముప్పుది మన స్వాతంత్రాన్ని స్వేచ్ఛని గుర్చేసుకునే ప్రయత్నం బీజేపీ పార్టీ చేస్తుందని చెప్పి ప్రతి క్షణం అనుక్షణం వారు పోరాడుతూనే ఉన్నారు. అసెంబ్లీ యొక్క నాయకుడు రేపు పొద్దున ప్రధానమంత్రి అయితే, ఇసటి యువకులు రేపు పొద్దున మనకి ఏదైతే పార్లమెంట్ సభ్యులుగా అయితే, తెలంగాణ కోసం మనకు కావలసిన 2 లక్షల ఉద్యోగాలతో పాటు ఈరోజు బీజేపీ పార్టీ నాయకులందరూ 3 నెలలు కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందా, అరే ఏదైతే బీజేపీ బీఆర్ఎస్ పార్టీ నాయకులు చెప్తున్నా, ఏదైతే మా ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారం చేశారో, ఏదైతే ప్రగతి భవన్ ముందు మీరు ఏర్పరిచిన గడిలని బద్దలు కొట్టి ప్రజల సమస్యలు చెప్పుకోనికి దాన్ని జ్యోతిరావు పూలే భవన్ లెక్క మార్చడం జరిగింది. మహిళల కోసం బీఆర్ఎస్ వచ్చినాక మా ఉద్యోగాలు మాకు వస్తాయని టీఎస్పీఎస్సీ పని నమ్మకాన్ని కోల్పోయి ఆత్మహత్య చేసుకుంటే ఆ యువకుడికి భరోసా కల్పించి 30,000 ఉద్యోగ పత్రాలు మన ముఖ్యమంత్రి గారికి ఇచ్చారు. ఇది 3 నెలల్లో కాంగ్రెస్ పార్టీ చేసింది. మాకు నమ్మకం ఉంది రేపు పొద్దున 5 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ పరిపాలనలో ఏదైతే రైతులకి రుణమాఫీ కానీ, విద్యార్థులకు ఉచిత నిర్బంధ విద్య కానీ, దానితో పాటు యువకులకి 2 లక్షల ఉద్యోగాలు కానీ, దానితో పాటు ఏదైతే ప్రభుత్వ యూనివర్సిటీ ఏర్పాట్లు కానీ, స్కాలర్షిప్లు కానీ, ఫీజు రియంబర్స్మెంట్ కానీ 100% ఇవన్నీ మన ముఖ్యమంత్రి గారు తప్పనిసరిగా ఇవన్నీ అమలు చేస్తారు. ఇవన్నీ జరగాలంటే మన భవిష్యత్తు బాగుండాలంటే కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవాల్సిన ఒక బాధ్యత మన పైన. ఇది ఒక ఎమ్మెల్సీ గానో ఎన్ఎస్ఎల్ రాష్ట్ర అధ్యక్షుడు చెప్తలేను, తెలంగాణ బిడ్డగా, ఇదే కరీంనగర్ లో పుట్టిన బిడ్డగా, ఇదే పెద్దపల్లి వాసిగా ఏదైతే గెలిపించుకోవాల్సిన బాధ్యత మనపై ఉంది. మన భవిష్యత్తు కోసం, రేపటి మన బంగారు భవిష్యత్తు కోసం, రేపటి మన ఉద్యోగాల కోసం, రేపటి మెరుగైన విద్య కోసం కాంగ్రెస్ పార్టీని పార్లమెంట్ ఎన్నికల్లో కేవలం మీరు ఓటు